कामारेड्डी जिल्ला कांग्रेस लो मरोसारी आधिपत्य पोरु बयटपडिंदि। लिंगंपेट मंडलं कोमटिपल्ली रच्चबंडा कार्यक्रमं रच्चरच्चगा मारिंदि। कांग्रेस नेतलु मदन मोहन सुभाष रेड्डी वर्गीयुल मध्य घर्षण चेलरेगिंदि। ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు। గంగారెడ్డి చెప్పండి, కామారెడ్డి జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై డీటెయల్స్ ఏంటి? గాయత్రి, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు వర్గాలు, కాంగ్రెస్ లోని రెండు వర్గాలు మహాబాయిగా కొట్టుకున్నాయి। ఓ వర్గం ఎల్లారెడ్డి ఇన్‌చార్జ్ సుభాష్ రెడ్డి కాగా మరో వర్గం గతంలో హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మదన్ మోహన్ రావు అట ఇరు వర్గాలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన క్రమంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు। పచ్చగడ్డి చేస్తే భగ్గుమనే విధంగా ఉంది ఇరు నేతల మధ్య। దీంతో ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నారు। అయితే గతంలో ఎంపీగా పోటీ చేసిన మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వస్తూ ఉండడం, అదే అక్కడ కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతున్నారనే నేపథ్యంలో సుభాష్ రెడ్డి వర్గీయులు మాత్రం పూర్తిగా ఆందోళన చేస్తున్నారు। దీనివల్ల మదన్ మోహన్ వర్గం వారు సుభాష్ రెడ్డి వర్గంపై దాడి చేయడం ఆ ప్రాంతంలో పూర్తిగా చర్చాంశమైంది। గతంలో కూడా రేవంత్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రోగ్రామ్ జరగనివ్వము, రేవంత్ రెడ్డి సభ జరగనివ్వమని అప్పుడు ఆందోళన చేసిన నేపథ్యంలో పూర్తిగా మదన్ మోహన్ సొంత క్యాడర్ని ఏర్పరచుకుంటున్నారని చెప్పి స్థానికంగా ఉండే ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి వర్గీయులో ఆందోళన చెందుతున్నారు। అదే క్రమంలో దాడికి కూడా దిగారు। ఇదే నేపథ్యంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో పూర్తిగా ఇద్దరు నేతల మధ్య అచ్చగడ్డ వేస్తే భగ్గుమ అనే విధంగా ఉంది। దీనికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ సంఘం కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది గాయత్రి। రైట్, థాంక్యూ గంగారెడ్డి।